హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడాల అంతు చూస్తోంది. సామాన్యుడైనా వీఐపీ అయినా అందరికీ ఒకే రోల్ అంటూ దూసుకెళ్లిపోతోంది. అందులో భాగంగానే నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హాల్పై హైడ్రా దాడి చేసింది. అధికారులు ఆ బిల్డింగ్ ని నేలమట్టం చేశారు. తుమ్మిడిగుంట చెరువుపై అక్రమంగా నిర్మించారని పెద్ద ఎత్తున హైడ్రాకి ఫిర్యాదులు అందడంతో యాక్షన్ తీసుకున్నారు. కన్వెన్షన్ హాల్ ని కూల్చొద్దు అంటూ ఇంకొక వైపు నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైంది. మరి హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? మాధాపూర్లో ఇంకెన్ని అక్రమ కట్టడాలని హైడ్రా గుర్తించింది? అక్రమంగా నిర్మించిన ప్రముఖల బిల్డింగ్లను ఎన్ కన్వెన్షన్ మాదిరే కూల్చేస్తారా? అసలు హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? కబ్జా భూముల్లో నిర్మాణాలు చేసిన వీఐపీలు ఎవరెవరు? మరింత సమాచారంతో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ప్రధానంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి వాళ్ళంతా కూడా మనం బ్రేకింగ్ నడిపాము. అయితే అదే ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఆ చెరువుని కబ్జా చేస్తూ ఇంకా ఎవరెవరు వీఐపీలు కట్టడాలు నిర్మించినట్టుగా సమాచారం అందుతోంది. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? ఎస్, హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు హైడ్రా అనే పెద్ద టాపిక్గా మారింది, హాటాట్గా మారింది. చెరువులను కబ్జా చేసిన కబ్జా కోరులకు వెన్నుల్లో వణుకు పుట్టిస్తుంది. ప్రస్తుతం సినిమా హీరో నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షనల్ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా కాస్ట్లీ జోన్ ఇది. మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో దాదాపు ఈ తంగిడికుంట చెరువు ప్రాంతం అంటారు. ఈ తంగిడికుంట చెరువు ప్రాంతంలో 3 ఎకరాల 30 క్వింటల చెరువు స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ హాల్ను భారీ ఎత్తున నిర్మించారు. 1 కోటి రూపాయలు పోసి నిర్మించారని చెప్తున్నారు. అయితే ఇదే వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా ప్రభుత్వాలు చాలా సీరియస్గా ముందడుగు వేయాలని అనుకున్నాయి, కానీ అవి అడుగేయలేకపోయినాయి. చాలా చోట్ల బ్రేక్ పడింది ఈ వ్యవహారం. ఈ కూల్చివేతల వ్యవహారం మొత్తం కూడా గత 2014 నుంచి కూడా కోర్టుల్లో కేసుల్లో పెండింగ్ ఉంటూ వచ్చింది. అయితే తాజాగా హైడ్రా ఇప్పుడు ఈ దీనికి సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిని ఒకటి, బఫర్ జోన్ పరిధిని ఒకటి, 2 పరిధులు ఉంటాయి. అయితే తమ్మిడికుంట చెరువు ప్రాంతంలో ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో 1 ఎకరా 12 క్వింటాలను మొత్తం కూడా కబ్జా చేసి నిర్మాణం చేశారు. అదేవిధంగా ఈ తమ్మిడికుంట చెరువు ప్రాంతంలో మరో బఫర్ జోన్లో ఉన్నటువంటి 2 ఎకరాల 18 క్వింటాలను కబ్జా చేశారు. అంటే మొత్తం కలిపి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కలిపి 3 ఎకరాల దాదాపు 30 క్వింటాలను కబ్జా చేసి భారీ నిర్మాణాన్ని సినిమా హీరో నాగార్జున కన్స్ట్రక్షన్ చేశారని ఆరోపణలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి. నిన్న TV9లో ఎక్స్క్లూజివ్గా ఇదే ప్రాంతం నుంచి ఒక కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేసిన వ్యవహారాన్ని TV9 ఇక్కడ నుంచే ఇంటర్వ్యూ తీసుకుని ప్రసారం చేయడం జరిగింది. ఈ TV9లో వచ్చిన మరుసటి రోజే ఈ కూల్చివేతల వ్యవహారం మరోసారి మొత్తం ఒక తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద సంచలనంగా మారింది. మనం చూస్తున్నాం ఇప్పుడు తంగిడికుంట చెరువు ప్రాంతంలో ఒక ఎన్ కన్వెన్షన్ హాలే కాకుండా పక్కన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెరువును కబ్జా చేసినటువంటి దాదాపు 10 నుంచి 20 నిర్మాణాలు, అంటే షెడ్ల రూపంలో నిర్మాణాలు చేసి బడాబడా బాబులు మొత్తం కూడా షెడ్లు నిర్మించారు. వాటిని పైన కూడా హైడ్రా కొరడా జులిపించింది, మొత్తం నేలమట్టం చేసింది ఆ షెడ్లను. కాకపోతే అక్కడ కొంతమంది పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారని గుర్తించి అక్కడ వాళ్ళ సామాగ్రిని మొత్తం శిథిలావస్థకు చేర్చనీయకుండా కూల్చివేయకుండా కొంత టైం ఇచ్చింది. వాటినన్నింటినీ కూడా వాళ్ళు ఖాళీ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ మరోవైపు అక్కడ ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధి రాదు, ఇది తమ ప్రాంతం, 9 ఎకరాల స్థలం మాదంటూ కొంతమంది ముస్లిం సోదరులు వచ్చి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే హైడ్రా ఇదంతా కూడా అఫీషియల్గా ఇరిగేషన్ ఇచ్చిన డేటా ప్రకారం, మా దగ్గర ఉన్న డేటా ప్రకారం మొత్తం నేలమట్టం చేయాల్సిందే, చెరువు స్థలాన్ని కబ్జా కాకుండా కాపాడాల్సిందే అంటూ మొత్తం హైడ్రా ఫోర్స్తో మొత్తం నేలమట్టం చేసింది. ఇదే విధంగా చెరువు ప్రాంతాన్ని చూసుకుంటే దాదాపు 29 ఎకరాల 60 సెంట్లు మొత్తం దాదాపు 30 ఎకరాల వరకు ఈ తమ్మిడికుంట చెరువు ఉంటుంది హైటెక్ సిటీ ప్రాంతంలో. ఈ చుట్టూ కూడా పెద్ద పెద్ద బడాబడా బిల్డింగ్లు కట్టుకొని అక్కడ ఉన్న డెబ్రిస్, అంటే వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా ఈ చెరువులోకి వేసేసి చుట్టుపక్కల ప్రాంతాన్ని చిన్న చిన్నగా కబ్జా చేసుకుంటూ వస్తున్నట్టుగా మనకు స్పష్టంగా విజువల్స్ కనిపిస్తుంది. ఈ తమ్మిడికుంట చెరువు మొత్తం కూడా హైటెక్ సిటీలో మిడిల్ ఆఫ్ ద పాయింట్ ఉంటుంది. చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా, ఎకరా దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. ఇదే విధంగా మొత్తం హైడ్రా దగ్గర ఒక పెద్ద లిస్టే వచ్చింది. అయితే ఈ కూల్చివేతల పరంపర ఉదయం నుంచి కూడా కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో సినిమా హీరో నాగార్జున ఇమ్మీడియట్గా హైకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించిన వెంటనే నాగార్జునకు ఊరట లభించింది, మధ్యంతర స్టే ఇవ్వడంతో ఎక్కడికక్కడ ఆ నిర్మాణాలు మొత్తం కూడా ఆపేశారు. కానీ అప్పటికే స్టే ఇవ్వకముందే జరగాల్సిన కార్యక్రమం మొత్తం కూడా హైడ్రా పూర్తి చేసింది. కేవలం 3 గంటల వ్యవధిలో మొత్తం నేలమట్టం చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పక్కనున్న ప్రాంతం చెరువును కబ్జా చేసిన ప్రాంతాలు షెడ్లను మొత్తం కూడా నేలమట్టం చేసింది. అయితే ఈ వ్యవహారం పైన
మొత్తం కూడా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎక్కడ కూడా తమ నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరించలేదు, చట్ట ప్రకారం చెరువులను కబ్జా గురి కాకుండా వ్యవహరించాం. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్ల పరిధిని, ఆ చట్టాన్ని అనుసరించే మొత్తం కూడా నిర్మాణాన్ని కూల్చివేస్తున్నాం. ఇదొక్కటే కాదు, ఎన్ కన్వెన్షనాలే కాదు, తమ దగ్గర దాదాపు 56 చెరువుల లిస్టు తాజాగా రెడీ. ఆ లిస్టు కూడా టీవీ నేను చేతిలో ఉంది. మొత్తం కూడా మార్నింగ్ నుంచి టీవీని ఎక్స్క్లూజివ్గా శాటిలైట్ మ్యాప్లతో సహా చెరువులు ఎలా ఏ విధంగా ఎంత శాతం కబ్జా అన్నది టీవీ నేను స్పష్టంగా టీవీ నేను ప్రేక్షకులకు అందించింది. అయితే అది టార్గెట్గా పెట్టుకొని మొత్తం కూడా హైడ్రా కమిషన్ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. రేపు ఎల్లుండి కూడా భారీ నిర్మాణాలు టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎంఐఎంఎం ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ విధంగా పల్లంరాజు సంబంధించినటువంటి స్పోర్ట్స్ విలేజ్ ప్రాంతాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కూడా హైడ్రా బుల్డోజర్లు దింపుతుంది. చెరువులు కబ్జా అయిన ప్రాంతాలలో మొత్తం బడాబడా నిర్మాణాలన్నింటి కూడా నేలమట్టం చేసేస్తూ ముందుకు సాగిపోతుంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా కూడా ఇట్లా ఏదైతే చెరువులు కబ్జా చేశారో ఆ బడాబడా బిల్డింగ్లు, బడాబడా బాబులకు మొత్తం కూడా వెన్నులో వణుకు పుట్టించే వ్యవహారం.